ప్రధాని హోదాలో మోదీ అన్ని అబద్ధాలే మాట్లాడారన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. రాహుల్ గాంధీ పెద్ద దద్దమ్మని విమర్శించారైనా రాహుల్ మోదీ ఇద్దరు దొంగలేనాయన దేశం నాశనం అవడానికి కూడా కారకులు వారే అన్నారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టడం ప్రభుత్వాలను కూల్చడమే బీజేపీ పని అంటూ ఫైర్ అయ్యారు. బీజేపీ దుర్మార్గ పాలనకు కేసీఆర్ చరమగీతం పాడబోతున్నారన్నారు. ప్రధానమంత్రి హోదాలో మాట్లాడకూడని అబద్ధాలు మాట్లాడి ఒక దద్దమ్మ రాహుల్ గాంధీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టుకొని ఈ దేశాన్ని మోసం చేస్తుంది నువ్వు, మీరిద్దరు ఒకటి దొంగలు. అవినీతికి రాజు కాంగ్రెస్ అయితే అవినీతికి రారాజులు మీరు. ఇవాళ బీజేపీ నాయకులు ఈ దేశాన్ని చీకట్లోకి పంపిస్తూ ఏం చేస్తుంది బీజేపీ ఈ దేశానికి? 9 ఏళ్ళుగా మీ పార్టీ పరిపాలన ఏం చేసింది? 2 పనులు చేసింది. ఒకటి ప్రజల మధ్యన చిచ్చు పెట్టి మంటలు పెట్టడం, 2 ప్రభుత్వాలని కూలగొట్టడం.